ప్రైజ్ తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు ఈ వీడియోలో లోయీ అనే స్త్రీని గూర్చి ఈరోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను ఈమెను గూర్చి బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో రెండవ తిమోతి ఒకటవ అధ్యాయము మూడవ వచనం నుండి ఐదవ వచనం వరకు చదివినట్లయితే ఈమెను గూర్చిన ప్రస్తావన మనకు కనబడుతుంది ఆమెను గూర్చిన ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఒకే ఒక్కసారి మనకు కనబడుతుంది అలాగే టోటల్ బైబిల్ గ్రంథంలో ఆమె పేరు కూడా కేవలం ఒకే ఒక్కసారి వ్రాయబడి ఉంది లోయి అను మాటకు అంగీకరించదగినది లేక కోరదగినది అని అర్థములు కలవు నిజంగానే ఈ లోయి తన పేరుకు తగ్గట్టుగానే ఆమె బ్రతికింది అనే చెప్పాలి అసలు ఈ లోయి ఎవరు ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆమెను గూర్చి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వ్రాయించాడో ఆమె జీవితం నుండి మనం నేర్చుకునే అంశాలేంటో చూద్దాం మొదటిగా ఈ లోయి విశ్వాసము కలిగిన స్త్రీ రెండవ తిమోతి ఒకటవ ధ్యేయము మూడవచనం నుండి ఐదవచనం వచనం వరకు మనం చదివినట్లయితే నా ప్రార్థనలో ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించుచు నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడినై ఉన్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వ లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను అది నీ ఎందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని వ్రాయబడి ఉంటుంది ఈ వచనాలు చదివేసరికి మీకు అర్థమై ఉంటుంది ఈ లోయి ఎవరు అని ఈ లోయి ఎవరంటే యునికే యొక్క తల్లి అంటే తిమోతి యొక్క అమ్మమ్మ అన్నమాట మనం ఇంతకు ముందు వీడియోలో యునికే అనే స్త్రీని గురించి మాట్లాడుకున్నాం ఆ వీడియో కనుక ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఆ వీడియో చూస్తే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి లోయి ఒక యూదురాలు తన భర్తనుచిన వివరాలు గాని ఇంకా ఆమె కులం గూర్చి గాని చదువును గూర్చి గాని ఇలాంటి మరేమి విషయాలు బైబిల్ గ్రంథంలో ఆమెను గుర్చి వ్రాయబడలేదు గాని ఈ లోయకి ఒక కుమార్తె ఉంది అని ఆమె పేరు యునికే అని ఈ యునికే భర్త ఒక గ్రీసు దేశస్థుడు అని అలాగే ఈ యునికేకు తిమోతి అనే ఒక కుమారుడు ఉన్నాడు అని కేవలం ఈ విషయాలు మాత్రమే బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి అయితే లోయ యొక్క మనుమడైన తిమోతి వేరెవరో కాదు క్రొత్త నిబంధన గ్రంథంలో రెండు పుస్తకాలకు తన పేరు ఉన్న వ్యక్తి అంటే ఒకటి రెండు తిమోతి పత్రికలు తన పేరు మీద ఉన్న వ్యక్తి ఈ తిమోతి అంత మాత్రమే కాదు గాని గొప్ప దేవజనుడైన పౌలుగారికి ప్రియ కుమారునిగా ఉన్న వ్యక్తి కూడా ఈ తిమోతి లోయి విశ్వాసము కలిగినదని పౌలుగారి చెప్తున్నారు లోయ విశ్వాసం ఎంత గొప్పది అంటే ఆమె విశ్వాసం ఆమె తరాన్ని ఆ తరువాత తరాల్ని ఆ తరువాత తరువాత తరాల్ని కూడా ప్రభావితం చేసింది ఎలా అంటే లోయలో ఉన్న విశ్వాసం తరువాతి తరమైన యునికేలో అదే విధంగా ఆ తరువాత తరమైన తిమూతిలోకి ప్రవేశించింది అంటే ఈ లోయలో ఉన్నది ఎంత గొప్ప విశ్వాసమో ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది ఆమె జీవితం ఆమె వరకే పరిమితం కాలేదు గాని తరువాతి తరాలకు కూడా ఒక మాదిరికరంగా ఉంది ఈ వీడియో చూస్తున్న స్త్రీలారా తెల్లులారా అమ్మమ్మలారా ఈరోజు నీవు జీవిస్తున్న ఈ జీవితం నీ వరకే పరిమితమైందా నీలో విశ్వాసముందా దేవుడు నీలో నివసిస్తున్నారా నీ జీవిత ప్రభావం నీ తరువాత తరాలకు వస్తుంది అని మాత్రం గుర్తుంచుకో నీవు మంచి విత్తనాలను విత్తితే ఎలా ఒక మంచి పంటను కోస్తావో అలాగే ముందు నువ్వు వాక్యం ప్రార్థన దేవునితో సహవాసం దేవునిలో గడపడం చేస్తావో నువ్వు చేస్తున్న పనిని చూసిన నీ పిల్లలు నీ ద్వారా ఖచ్చితంగా ప్రభావితం చెందుతారని గుర్తుంచుకో రెండవదిగా ఈ లోయీ ఒక గొప్ప తెల్లి అనే చెప్పాలి ఎందుకంటే ఆమెలో ఉన్న విశ్వాసం కేవలం ఆమె వరకు మాత్రమే పరిమితం కాలేదు గాని తన కూతురు అయిన యునికేలోకి ఆ విశ్వాసం వచ్చేంతలా ఆమె ప్రభావితం చేసింది ఒక మాదిరికరమైన తల్లిగా ఈ లోయి ఉంది అనే చెప్పాలి ఎందుకంటే యునికే తన కుమార్ని పెంచిన విధానం అదే విధంగా తిమోతి జీవించిన జీవన విధానం ఒకసారి చూస్తే లోయి ఒక తల్లిగా యునికేని ఎంత ప్రభావితం చేసిందో ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది మూడవదిగా లోయి విశ్వాసము అమ్మమ్మ అనే చెప్పాలి ఎందుకంటే ఈ లోయి తన కుమార్తె అయిన యునికేను విశ్వాసంలో దేవుని యొక్క భక్తి మార్గంలో పెంచింది అంటే ఓకే కానీ ఆమె విశ్వాసం ఆమె మనవుడు అంటే యునికే కొడుకు అయిన తిమోతిలో కూడా ఆ విశ్వాసం ఉంది అంటే ఈ తన జీవితంలో దేవుని కొరకు ఎంత ప్రయాస పడిందో ఎంత మాదిరికరంగా ఉందో మనకు అర్థమవుతుంది లోయన గూర్చి బైబిల్ గ్రంథంలో ఉన్నది కొంచెమే అయినా నేటి తల్లులు అమ్మమ్మలు నానమ్మలు ఈమె జీవితం నుండి నేర్చుకోవలసినవి మాత్రం చాలానే ఉన్నాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళారా లోయ లాగా ఒక మాదిరికరమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారా మీరు చేసేది చూసిన మీ పిల్లలు కూడా మీలానే తయారవుతారు తల్లి ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు నీవు ఒకవేళ సీరియల్ సినిమాలు గనక చూస్తే నిన్ను చూసిన నీ పిల్లలు కూడా అలానే చేస్తారు నీవు కనుక వాక్యం చదివి ప్రార్థన చేస్తే నీ పిల్లలు కూడా దేవుని యొక్క భక్తి మార్గంలో పెరుగుతారు నీ పిల్లల భవిష్యత్తు ఒక తల్లిగా నీ చేతుల్లోనే ఉంది అని గుర్తుంచుకో ఈ ఒక తల్లిగా ఒక అమ్మమ్మగా తన వంతు దేవుడిచ్చిన బాధ్యతను మంచిగా నిర్వర్తించింది యునీకే అలాగే తిమోతి జీవితంలో ఒక అద్భుతమైన స్త్రీగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని స్థిరంగా నిలిచిపోయింది ఈ లోయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్